नमस्कार ఈ రోజు నేను మలగాక పొడి అన్నంలోకి కక్కుందికి ఎలా చేయాలో చెప్తున్నా ఈ మధ్య కాలంలో మలగాక పొడి ప్రాముఖ్యత ఎక్కువగా వస్తుంది కనీసం రోజుకి ఒక చెంచాడైనా వేసుకోవాలని అంటున్నారు కాబట్టి ఈ మలగాక పొడి సులువుగా మరి రుచిగా ఎలా తీసుకోవాలో చెప్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు మూడు చెంచాలు శనగపప్పు రెండు చెంచాలు మినపప్పు రెండు చెంచాలు జీలకర్ర మిరపకాయలు నాలుగు చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు ఉప్పు ముఖ్యంగా మునగాకు ఒక కప్పు ముందుగా మునగాకుని కడుక్కొని వెన్న పెట్టుకోవాలి ఈ మునగాకు ఎండిపోయాక మోకుడు పెట్టి తక్కువ గంటలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చదనం పోయి కరకరలాడుతుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే మోకుల్లో రెండు చెంచాలు నూనె వేసుకొని మూడు చెంచాలు శనగపప్పు రెండు చెంచాలు మినపప్పు నాలుగైదు ఎండు మిరపకాయలు రెండు చెంచాలు జీలకర్ర వేసుకోవాలి ఎక్కువ నూనె వేసుకోకండి లేకపోతే ముట్టలా అయిపోతుంది ఇప్పుడు ముందుగా వేసుకొని ఉంచుకున్న మునగాకుని దీనిలో వేసుకొని వేసాలి దాని తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారాక దాన్ని ఒక జార్ తీసుకొని దానిలో ఇది వేసి నిమ్మకాయంత చింతపండు ఒక చెంచాడు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక చెంచాడు మరుము వేసుకొని రోజు మొదటి ముద్దలో తింటే ఒంటికి రక్తం పడి ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట కొట్టండి ఇంకా మునగాకు తో ఏం చేయాలో పక్కన ఉన్న వీడియో చూడండి.